అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని రెండవ పాఠం దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొండ వెంకటప్పయ్య గారు కోటయ్య బుచ్చమ్మ అనే దంపతులకు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరం గుంటూరు నగరంలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఆయన పుట్టారు వారు అంతా కూడా చాలా పేదరికంతో గడిపారు ఆయన పాత గుంటూరులోనే వారి ప్రాథమిక విద్య జరిగింది తర్వాత గుంటూరులో మిషన్ పాఠశాలలో చదువుకున్నారు మిషన్ పాఠశాలలో చదువుతున్నప్పుడే ఆయనకి నాటరంగంలో ప్రవేశం లభించిందనమాట వెంకటప్పయ్య గారు కూడా చాలా మంచి నటులు ఆయన ఎప్పుడు కూడా స్త్రీ పాత్రలను ఎక్కువగా పోషిస్తూ ఉండేవారు ఆ స్త్రీ పాత్రలతో గుంటూరులో మంచి గుర్తింపుని కూడా పొందారు ఆ తర్వాత రోజుల్లో మద్రాసులో ఉన్నటువంటి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్యల్ని పూర్తి చేసుకున్నారాయన ఆ రోజుల్లోనే న్యాయవాద వృత్తి అంటే ఎక్కువ గౌరవం లభించడం చూశారు దాంతో ఒకటి రెండోది ఏంటంటే అది ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా స్వతంత్రంగా ఉద్యోగం చేసుకోవచ్చు అందుకని స్వతంత్రమైన వృత్తి గనక ఆయనకి న్యాయవాద వృత్తి అంటే ఇష్టం ఏర్పడింది అందుకే కొండ వెంకటప్పయ్య గారు బిఎల్ చదువుకోవడం జరిగింది అప్పట్లో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ కోర్టుల్లోనే న్యాయవాద వృత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వెంకటప్పయ్య గారు తన ప్రాక్టీసు మచిలీపట్నంలోనే ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే ఆయన చాలా మంచి లాయర్గా పేరు సంపాదించుకున్నారు చాలా నిజాయితీ పరుడు ఏదైనా ఒక పని తీసుకున్నట్టయితే మీద ఒక పద్ధతిగా నియమంగా దాని మీద దృష్టిని కేంద్రీకరించేవారు అందుకే ఆయన నిజాయితీని చూసిన ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన యొక్క పట్టుదల అవన్నీ చూస్తుంటే అందరికీ కూడా ఈయనంటే ఇష్టం ఏర్పడింది న్యాయమూర్తులకు కూడా వెంకటప్పయ్య గారంటే చాలా గౌరవం ఎందుకు ఈయన యొక్క నిజాయితీ నిబద్ధతను చూస్తే మిగిలినటువంటి లాయర్స్ కూడా ఈయనంటే గౌరవం ఏర్పడింది న్యాయవాదిగా వెంకటప్పయ్య గారి యొక్క కీర్తి ప్రతిష్టలంతా కూడా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాల్లో కూడా ఎంతగానో వ్యాపించాయి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తన మిత్రుడు ఒక ఆయన డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు అందుకోసం ఈయన ఏం చేస్తారు చిన్నప్పటి నుంచే బడి పిల్లలకు ట్యూషన్ చెప్పి నెలకు ఏడు వేల రూపాయలు సంపాదించేవారు ఆ రోజుల్లో ఆ డబ్బును తన స్నేహితుడికి నెల నెల పంపిస్తూ ఉండేవారు ఆ రకంగా ఆ తన స్నేహితుడికి సహాయం అందించారు ఈ సహాయం అందించడం ద్వారా ఆయన యొక్క మంచి హృదయం మనకి అర్థమవుతుంది చిన్నప్పుడే వెంకటప్పయ్య గారి మీద సంఘ సంస్కరణ దేశ సేవ ఈ రెండు విషయాల యొక్క ప్రభావం ఆయన మీద ఎంతగానో పడింది ముఖ్యంగా సంఘ సంస్కరణ రంగంలో కందుకూరు వీరేశలింగం గారు నడిచిన మార్గంలోనే ఈయన కూడా నడవడానికి సిద్ధపడ్డారు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న అన్నమాట ప్రజలందరిలోనూ కూడా జాతీయ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి పత్రికలు ఉపయోగపడేవి ఆ విషయాన్ని ఈయన అర్థం చేసుకున్నారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దాస్ నారాయణరావు గారితో కలిసి కృష్ణా పత్రిక అనే పత్రికని మొదలుపెట్టారు భారత స్వాతంత్ర పోరాటంలో కృష్ణా పత్రిక ఎంతో ప్రాధాన్యతని సంపాదించుకుంది మూడేళ్ళు ఆ పత్రికను నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ముట్టూరు కృష్ణారావు గారికి కృష్ణా పత్రికను ఆయన ఇచ్చేయడం జరిగింది అంటే కృష్ణారావు గారికి ఆ పత్రికను నడుపుకోమని ఇచ్చేస్తారనమాట సంఘ సంస్కరణ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈయన కూడా చేస్తూ ఉండేవారు తన గృహంలోనే వయోజన విద్యని నేర్పించడానికి ముఖ్యంగా స్త్రీలకు వయోజన విద్య నేర్పించడానికి అలాగే వృత్తులు నేర్పించడానికి తన ఇంట్లోనే ఒక పాఠశాలను ప్రారంభించారు వెంకటప్పయ్య గారు ఉన్నవ లక్ష్మీబాయం తోటి ఆ పాఠశాలని ఆయన ప్రారంభించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత తర్వాత ఆ పాఠశాలే నికేతనంగా పేరు కూడా సంపాదించుకుంది ఆ పాఠశాల అభివృద్ధి గురించి తన యొక్క ఆస్తి అమ్మేసి పదివేల రూపాయలు విరాళాన్ని ఇచ్చారు అలాగే తన శిష్యుడు ఆప్తుడు అంటే తనకు బాగా కావలసిన వాడైనటువంటి గొలపూడి సీతారామశాస్త్రి గారు ప్రారంభించారు వినయాశ్రమం అనే ఆశ్రమాన్ని ఈయన దానికి కూడా ఆశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి దేశభక్తుడు మన యొక్క కొండా వెంకటప్పయ్య గారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మూడో మహాసభలు జరుగుతున్నాయి అప్పుడు అక్కడ ఆయన న్యాయశాస్త్ర విద్య చదువుకుంటూ ఉన్నారు ఆ టైంలో అక్కడే ప్రస్తుతం లేనటువంటి కాంగ్రెస్ నాయకుల్ని చదువుకుంటున్న టైంలోనే వాళ్ళందరినీ చూడడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మద్రాసులో ఈయన న్యాయశాస్త్ర విద్య చదువుకుంటున్నారు అలాంటి టైంలోనే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మూడవ మహాసభలు అక్కడ జరుగుతున్నాయి అక్కడికి ఎంతోమంది ప్రసిద్ధులైనటువంటి కాంగ్రెస్ నాయకులు వచ్చారు వాళ్ళని చూడడం జరిగిందేనా ఆనాటి నుంచి ఆయన మనసులో జాతీయ కాంగ్రెస్ మీద ఎంతో ఇష్టం ఏర్పడిపోయింది ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే ఏ కాంగ్రెస్ మహాసభల్ని దర్శించడానికి ఆయన విద్యార్థిగా ఉండగా వెళ్ళారో అదే కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అఖిల భారత్ కాంగ్రెస్ కార్యవర్గ సభల్లో బెజవాడు అక్కడ నిర్వహించడానికి పట్టినటువంటి ఆ పట్టుదల కానీ ఆ దీక్ష కానీ చాలా గొప్పవన్నమాట అక్కడ సభల్ని ఏర్పాటు చేయడమే కాదు దాన్ని విజయవంతం చేయడంతో పాటుగా తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయల విరాళాన్ని కూడా సంపాదించిచ్చారు ఈయన ఆ తర్వాత కాలంలో జరిగిన పెదనందిపాడు పన్నుల ఉద్యమంలో కూడా పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా జైలు శిక్షను కూడా ఆయన అనుభవించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జరిగిన సైమన్ గోబ్యాక్ ఆందోళనలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకుందా లేదు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహ సందర్భం కాదు కానీ పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వెంకటప్పయ్య గారు పాల్గొడం అరెస్ట్ అవ్వడం జైలుకెళ్లడం కూడా జరిగింది ఆయన తెలుగు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో మొట్టమొదటిగా ఆంధ్ర మహాసభని అక్కడ నిర్వహించారు ఆయన తర్వాత నెల్లూరులో ఆ నెల్లూరులో చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆంధ్ర మహాసభకు ఈయనే అధ్యక్షుడు అనమాట ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక కార్యక్రమాన్ని ఈయన రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో మాంటేంగ్ చేమ్స్వర్డ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చింది ఒక ప్రతినిధి బృందంతో వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర స్థాపన గురించి భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి ఈయన ఆయనకి వివరించారు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో మహాత్మా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో యాత్ర సాగిస్తూ ఉన్నారు ఆ సమయంలో కొండా వెంకటప్పయ్య గారు ఆ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యతలు ఆయనే వహించారు దేశం కోసం వేలాది రూపాయల నిధిని వసూలు చేయడం అయితే అప్పుడు ఆయన భార్య తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉంది అయినా కూడా అంటే చావడానికి సిద్ధంగా ఉంది ఆవిడ అలాంటి సమయంలో కూడా భార్యను కూడా వదిలిపెట్టేసి మహాత్ముడి వెంట ఆంధ్ర రాష్ట్ర సంచారం చేశారు వెంకటప్పయ్య గారు ఆ విషయాన్ని గాంధీజీ తెలుసుకుని సభలో భార్యాభర్తల యొక్క గొప్పతనాన్ని ఆయన అక్కడ సభల్లో పొగిడారు గాంధీజీ వెంకటప్పయ్య మంచి రచయిత కడలూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ గ్రంథాలైన రాశారు ఆ తర్వాత ఈ చరిత్రనే రెండు భాగాలుగా ఆయన రచించుకున్నారు శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి శతకాన్ని రాశారు ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే గ్రంథాన్ని రాశారు రాజకీయ రంగంలో అడుగు పెట్టకుండా ఉంటే ఒక మంచి కవిగా పేరు సంపాదించుకునేవారు ఈయన కళ నుంచి ఎన్నో కావ్యాలు కూడా వచ్చేవి అని చెప్పేసి ఎంతోమంది పెద్దలు ఈయన గురించి పోగొట్టడం జరిగింది మహాత్మా గాంధీ మాటను తన మాటగా గాంధీజీ బాటను తన బాటగా చేసుకుని జీవితాంతం కూడా సత్యమేవ జైతే అన్నట్టుగా సత్య నిరతితో సత్ప్రవర్తనతోటి నీతి నిజాయితీలతోటి జీవితాన్ని సార్థకం చేసుకున్న ఉత్తముడు కొండా వెంకటప్పయ్య గారు దేశాన్ని సంఘాన్ని అంతగా ప్రేమించినటువంటి ఆ దేశభక్తుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం నాడే ఆయన పరమపదించారు ఇది నిజంగా ఒక విచిత్రంగానే అనిపిస్తోంది స్వాతంత్ర దినోత్సవం నాడే అని చనిపోవడం అనేది నిజంగా ఒక విచిత్రమే చదవండి ఆనందించండి సీనియర్ డాక్టరు అనేది దీన్ని రాసిన ఎవరు త్వరగా జయ శ్యామల ఏమని రాస్తారో చూద్దాం మూర్తి అనే అతను తండ్రితో తంటున్నాడు నా మాట వినండి నాన్న అంటూ బాధపడద్దంటే వింట్రా దానికి నాకు ఉన్న సంబంధం ఈనాడుదా దాదాపు నలభై సంవత్సరాలు ఒక్కసారిగా తెంపుకోమంటావేంటి సేనే మాటల్లో కోపం కంటే ఆవేదన ఎక్కువగా ఉంది దాంతో ఉన్న సంబంధం నాకు నలభై సంవత్సరాల నుంచి ఉంది అలాంటి సంబంధాన్ని ఒక్కసారిగా తెంపేసుకో తెంపేసుకో ఏంటి అని చెప్పి ఆ సీనయ్య అంటే తండ్రి సీనయ్య చాలా బాధ కోపం గంట బాధను వ్యక్తం చేశారు ఇంకేం చేయలేక ఊరుకున్నాడు కొడుకు మూర్తి మీరేంటో మాట్లాడుతూ ఉంటారు ఈ రోజుల్లో మనుషుల మధ్య మమతలే లేకుండా పోతున్నాయి సెంటిమెంట్ పేరుతోటి పాత సైకిల్ని ఎన్నబంటారు నాన్న అన్నాడు మూర్తి తండ్రితోటి ఒరే మూర్తి నాకు చెప్పకు మాటలు మమతలు మనుషుల విలువలు తెలియక ఇతరాలు ఈ కాలం వాళ్ళు బతుకుతున్నారా కొడుకుతో అంటున్నాడు మూర్తి నువ్వు నాకేం చెప్పకు మాటలు మమతలు మనుషుల విలువలు తెలియకుండా యంత్రాల్లో ఈ కాలం వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇంకా మా తరం వాళ్ళకి మమతలు సెంటిమెంట్స్ పోలేదురా అని గట్టిగా అంటాడు కొడుకుతోటి సీనయ్య అంతవరకు తండ్రి అన్నగాల సంభాషణ వింటూ గోడవారి ఉన్నాడు చలపతి చలపతి అంటున్నాడు తండ్రితో అది నిజమే అనుకున్నా కానీ అనుబంధాలు సంబంధాలు అంటూ ప్రాణం ఉన్న మనుషుల మీద పెంచుకుంటే బాగుంటుంది కానీ ఏమిటి కాకపోతే ప్రాణం లేని ఎనప వస్తువు మీద నువ్వు ఇలా మాట్లాడుతావు అన్నాడు చలపతి తన తండ్రి అయినటువంటి సీనయ్యతో ఇప్పుడు మాట కానే లేదు మీ దృష్టిలోది ప్రాణలే నినప వస్తువులా ఉంది కానీ నాకు మాత్రం కాదు అన్నాడు సీనయ్య ఇక్కడ చిత్రం చూసారా ఊళ్ళో సైకిల్ మీద సేనయ్య డాక్టర్గా వైద్యం చేయడానికి వెళుతున్నటువంటి చిత్రం అన్నమాట నువ్వు అలా మాట్లాడితే నాకు అలా లేదు పాతికి సంవత్సరాలు మనందరికీ తిండి పెట్టిందిరా అది తిండి పెట్టింది తల్లిరా బాబు అది అన్నాడు కాదంట లేదు నాన్న కానీ మీరు కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి కాలాన్ని బట్టి పరిసరాలను బట్టి మనం కూడా మారాలి కదా అసలే పట్టణాల్లో చిన్న చిన్న అద్దీళ్ళు ఇటువంటి ఉపయోగం లేని వస్తువులు మన ఆ దీంట్లో పెట్టుకుంటే మనం ఎలా బతకాలి మనం ఎంతకాలం పెట్టుకోగలుగుతాం చెప్పండి మీరు అవునరా అది ఇప్పుడు ఉపయోగం లేని వస్తువే కాదని నేనన్ను కానీ ఒకప్పుడు అది నా జీవితానికే రథసారదురా బాబు ఈ రోజున ఈ మాత్రంగా మనం ఉండగలిగామంటే అది ఆనాడు మనకి ఉంది కనుకనే నిజమేనా పోని రిపేర్ చేయించి ఎవరైనా వాడుకుందామనుకున్న వీలు కాదు శిథిలావస్థలో ఉంది దాన్ని నమ్మితే కూడా కొనే మాట అటుంచి ఊరికే కూడా ఎవ్వరూ తీసుకోరు అని చెప్పి అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోయాడు చలపతి మీ మాటని మీ పెద్దకాని కాదంటున్నామని బాధపడతారు కానీ అసలు విషయం అర్థం చేసుకోవటం లేదు ఇంత చిన్న ఇరుకు ఇంట్లో ఎలా ఉండాలి అనే విషయం మీరు అర్థం చేసుకోటలేదు మీరు ఇంత బాధపడ్డాలో అర్థమే లేదు పనికిరాని వస్తువులతో ఇంటికి నింపుకుని ఇరుగు చేసుకోవడం కంటే అవతల పారేయడమే మంచిది కదా నాన్న చలపతి అక్కడి నుంచి మళ్ళీ అలా అంటూనే వెళ్ళిపోయాడనమాట విగ్గా ఇప్పుడు చలపతి అన్నమాట శనై కోపం వచ్చింది అయినా సరే ఆ కోపాన్ని దిగమింగి మూగపోయినట్లుగా కూర్చునిపోయినటువంటి ఆయన మధ్యలో ఎన్నెన్నో ఆలోచనలు వచ్చాయి పట్టుమని ఆరు అడుగులు వెడల్పులేని ఈ చిన్న గదిలో ఒక పక్క చిన్న వారి మంచ ఉంది ఆయన పడుకోవడానికి సేన పడుకోవడానికి దానికి కొంచెం ఈ ఒక వాలు కుర్చీ ఉంది మంచానికి ఒక మూలగా అక్కడక్కడ చిరిగి మార్చిపోయిన ఒక పాత దుప్పటికి కప్పి ఉంచిన ఒక పాత సైకిల్ ఉంది అవి గక్క శని గారు మించి ఆ గదులు ఇంకేవీ కానీ ఆయన ఆలోచనలు గడిచిపోయిన పాతిక ముప్పై సంవత్సరాల గతంలోకి వెళ్ళిపోయాయి అంటే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాయి పాతిక ముప్పై సంవత్సరాల క్రితం పల్లెటూరులోనే కాదు పట్టణాల్లో కూడా డాక్టర్లు ఎక్కువగా ఉండేవాళ్లే కాదు ఇప్పుడంటే ప్రతి విధిలోనూ డాక్టర్ బోధుడు కనిపిస్తోంది కానీ ఆ రోజుల్లో అవసరం వస్తే డాక్టర్ ఎక్కడున్నాడో అని తెలుసుకోవడానికే చాలా కష్టపడాల్సి వచ్చేది పల్లెటూళ్ళ సంగతి అయితే అసలు చెప్పక్కర్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్ అంటూ ఉండేవే కాదు అందులో మందులు ఉన్న డాక్టర్లు ఉండేవారు కాదు డాక్టర్లు ఉంటే మందులు ఉండేవి కాదు అందుకే ఆనాడు చిన్న చిన్న ఆర్ఎంపి డాక్టర్లు అనేవాళ్ళు ఉండేవారు ఆర్ఎంపి అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనమాట లేకపోతే నాటు వైద్యం పల్లెల్లో నాటు వైద్యమే శరణం అన్నట్టు అయిపోయేది తల్లిదండ్రులకు పది మంది సంతానంలో ఒకరు సేనయ గారు ఆయన పేరు అసలు పేరు ఏమిటి శ్రీనివాసరావు ఆయన సేనయ్య అంటారు కానీ ఆయన పూర్తి పేరు శ్రీనివాసరావు ఎంబీబీఎస్ చదవలేదు కానీ ఆయన ఆర్ఎంపి డాక్టర్గా ఆ పల్లె ప్రజలు సేవ చేయాలనే సదాశయంతో ఆ పల్లెటూరులోనే ఉండిపోయారు ఒక ఒకరోజు మంచి ముహూర్తం చేసుకుని బోధి పెట్టారు ఇంటి బయట అద్దెకు తీసుకుని నాలుగు గదులు పెంకుటింట్లో ముందు గదులు ఆయన కూర్చోడానికి ఒక కుర్చీ ముందు ఒక బల్ల పేషెంట్లు కూర్చోవడానికి ఒక పొడవాటి బల్ల ఇవన్నీ పెట్టుకుని అక్కడ చేతి కింద కాంపౌండర్ లేరు నర్సులు లేరు ఎవరూ లేరు అయినా సరే ఎవరైనా వస్తే అనారోగ్యంతో వాళ్ళకి వైద్యం చేయడానికి సిద్ధంగా ఆయన మాత్రం అలాగే ఉండేవారు కానీ ఒక్క పేషెంటూ రాలేదు ఆయన అయినా సరే ఆయన అధైర్యపడిపోలేదు ఆయన భార్య పేరు లక్ష్మీకాంతం ఆవిడ కూడా ఎందుకండి మీకు ఎవరైనా పేషెంట్స్ వస్తున్నారా లేదు కదా ఇంక ఈ బోర్డు ఎందుకు ఇదేందుకు ఎందుకు అని ఆవిడ కూడా ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు భర్తను బాధ పెట్టలేదు భర్తకి అన్ని విధాలా సహకరిస్తూనే ఉండేది ఒకరోజు అర్ధరాత్రి ఎవరో బయట నుంచి ఆరుస్తున్నారు నిద్రలో మెలకు వచ్చింది సేనయ్య గారికి లేచాడు తలుపు తీశాడు ఎదురుగ్గా ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు మసక వెలుగులో ఎవరు అని అడిగితే సార్ ఎవరో డాక్టర్ ఉన్నారా మీరేనా అన్నాడా వచ్చిన వాళ్ళు ఒకడు అవును నేనే డాక్టర్ని ఏంటి అంటే బాబు ఒకసారి మా ఇంటికి రండి సంతగాడ మా ఆడది ప్రసవించింది అంటే కాను బిడ్డని కంది ఇప్పుడేమో తల్లికి బిడ్డకి ఇద్దరికీ జరిమి ఎవరో మీ సంగతి చెప్తే ఇలా వచ్చాం ఇక్కడికి దగ్గరే బాబు మా ఇల్లు అని బతిమలాడాడు ఆ వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి టైం చూసుకుంటే అప్పుడు రాత్రంతా అయింది రెండు గంటలు దాటుతోంది భార్య పిల్లలు చూస్తే నిద్రపోతున్నారు ఆ సమయం వెళ్ళాలా మానాలా అనుకుంటూనే సరే కానీ పల్లె ప్రజలకు ఇటువంటి సమయంలోనే కదా కష్ట సమయంలోనే కదా సేవ చేయాలని నేను ఉన్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటానులే అనుకుని వెంటనే భార్యను లేపి చెప్పి మెడికల్ కిట్ పుచ్చుకుని ఆ వచ్చిన వాళ్ళతో పాటు వెళ్ళారు సీనయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పాడు కానీ ఆయన అది ఎంత దూరం ఉంది అంటే ఇంటికి డాక్టర్ ఇంటికి మైల్ దూరం ఉంది అలాగే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి నడుచుకుంటూ ఆయన రావడం జరిగింది ఆ అమ్మాయికి పిల్లకి కూడా తర్వాత నాలుగైదు రోజులు వరుసగా వైద్యం చేయాల్సి వచ్చింది అది తగ్గే వరకు ఉదయం సాయంత్రం వెళ్ళి చూసి మందులు ఇచ్చి వచ్చేవారు ఆ బాధితురాలు బాగుపడితే చాలు తన మొదటి కేసుతోటి తన మంచి పేరు వస్తుంది అనుకుని అనుకున్నారు శ్రీనయ్య అనుకున్నట్టుగానే వాళ్ళ ఇంతరాలకి పసిపిల్లకి ఇద్దరికి జ్వరం తగ్గింది జ్వరం తగ్గడంతో ఆ నోట ఆ నోట డాక్టర్ సేనయ్య గారు బాగా చూస్తున్నారు చక్కగా అన్నీ తగ్గుతున్నాయి అని ఈయన గురించి చాలామందికి తెలిసిపోయింది చిన్న చిన్న జ్వరాలవన్నీ ఏ వచ్చినా కూడా చూడమంటూ ఈయన దగ్గరికి వచ్చేవారు బోర్డు పెట్టు కూర్చున్న అందరూ తన దగ్గరికి వచ్చి చూపించుకోరని పిలిచిన వాళ్ళిళ్ళకు కూడా వెళ్ళి చూస్తేనే ఆయన యొక్క పేరు బయటకి వస్తుంది అందరికీ తెలుస్తుంది అనే విషయం అర్థమైంది సేనయ్కి ఊళ్ళో అయినా సరే రోజు నడిచి తిరగాలంటే కష్టం కాబట్టి ఈయన ఏం చేశాడు మొత్తం మీద ఎలాగోలాగా ఒక ఒక సైకిల్ కొనుక్కున్నాడు ఊళ్ళో కేసులన్నీ సాయంత్రం అయ్యాక సైకిల్ మీదే తిరిగి చూసి వైద్యం చేసి వస్తుండేవారు ఆ పల్లె ప్రజలకు ఆయనంటే అభిమానం ఆయన వైద్యం అంటే ఒక నమ్మకం ఏర్పడిపోయాయి ఆ సీనయ్ బాబు పేరు చెప్తే చాలు ఎటువంటి రోగమైనా తగ్గిపోతుంది ఆయన హస్తవాసి మంచిది అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవడం మొదలెట్టారు ఇంకా రోగుల్ని చాలా సూక్ష్మంగా కనిపెట్టి వాళ్ళ కోసం ఎంత దూరమైనా సరే సైకిల్ మీద వెళ్ళి వైద్యం చేసి వస్తూ ఉండేవారు సేనయ్య గారు ఆ ఊళ్ళనే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా దాదాపు నలభై యాభై మైళ్ళ దూరం వరకు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ సైకిల్ మీదే వెళ్ళి వాళ్ళందరినీ చూసి వైద్యం చేసి వస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి పొరుగు నుంచి వచ్చినటువంటి పేషెంట్లను జాగ్రత్తగా పరీక్షించి వైద్యం చేయాల్సి వచ్చేది అటువంటప్పుడు ఆయన ఆ రోగిని వాళ్ళతో వచ్చిన బంధువులను తమ ఇంటి వెనకాల ఒక చిన్న చావిడి ఉండి ఆ చావిట్లో మూడు రోజులు ఉండమని చెప్పి ఆ తన ఇంట్లోనే అక్కడ ఉంచుకుని వాళ్ళకి వైద్యం చేసేవారు రోగికి కావాల్సిన పచ్చం కూడా అవన్నీ కూడా అతనికి భోజన ఏర్పాట్లు కానీ ఆయనతో వచ్చిన వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా సేనయ్య గారి భార్య అయినటువంటి లక్ష్మీకాంతం గారే చూస్తూ ఉండేవారు అనమాట అంటే ఆవిడే తయారు చేసి పచ్చము వచ్చిన వాళ్ళకి మళ్ళా భోజనం అవన్నీ పెడుతూ ఉండేవారు అందుకే సేనయ్య గారితో పాటు లక్ష్మీకాంతమ్మ గారిని కూడా దేవతలా చూస్తూ ఉండేవారు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇలా చేసినా సేనయ్య గారు సంపాదించింది మాత్రం హస్తవాసి మంచివాడు మంచి డాక్టరు హస్తవాసి బాగుంటుందని మంచి పేరు తప్ప మించిన ఆస్తుపాస్తులు అంటూ ఏమీ లేకపోయే ఆయన దగ్గరకు వచ్చేవారందరూ నిరుపేద పల్లెటూరు ప్రజలే కదా అందుకని బాబుగారు ఇదిగో మా పంట మొలల్లో ఇది పండింది తీసుకోండి అని చెప్పంటూ గుమ్మల్లో పెట్టి వెళ్ళిపోయేవారు అలాగే వైద్యం పూర్తయ్యాక ఎంత ఇస్తే అంతై పుచ్చుకుంటాడు ఇంతేమని దండించేప్పుడు అడిగేవారే కాదు సేనయ్య అందుకే చాలూసార్లు అవసరాలతోటి సంసారం గడుపుతూ వచ్చారు ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన తన వాహనాన్ని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యంగా చూడలేదు ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే ఇంట్లో ఖర్చులైనా మానేసి అది బాగు చేయించేవారు అది ఆయన ప్రాణం కూడా కాపాడింది ఒకసారి ఎందుకు అంటే ఒకసారి ఆ పల్లెటూరులోనే పేషెంట్ని చూసి సాయంత్రం చల్లపాటి వేళ తిరిగి వస్తున్నారట ఆయన దారి అడ్డంగా గోధుమ అన్న త్రాచులు రెండు వెనవేసుకుని ఉన్నాయి ఆయన దాన్ని చూసుకోకుండానే సైకిల్ చక్రాలు ఆ పాముల తోకల మీదుగా వెళ్ళిపోయింది వెళ్ళడంతో ఆయనకి అగ్యబాబోయ్ అనిపించింది ఒకసారి ఇంకేమైనా ఉందా పాము తోక మించి సైకిల్ పోనిచ్చానని ఆయనకి చెమట పట్టేసింది సైకిల్ తొక్కుతోనే వెనక్కి తిరిగి చూస్తే చాలా కోపంతో ఆ రెండు త్రాచు పాములు తోక మీద లేచి నిలబడి బుసలు కొడుతూ కనిపిస్తుంది ఆ దృశ్యం చూడడానికి చాలా భయం వేసేసింది దీనికి తలుచుకుంటే కూడా భయం వేసేది మరల వెనక్కి కూడా చూడకుండా విపరీతమైనటువంటి స్పీడ్తో సైకిల్ ఆ కణించి వెళ్ళిపోయారు లక్కీగా ఏంటంటే సైకిల్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆయన పరిస్థితి ఒక్క ఒక్కరోజు కూడా సైకిల్ లేకుండా ఆయనకి గడిచేదే కాదు అది లేకపోతే ఆయన వృత్తి చేయడానికి అవకాశమే లేదు ఆ వృత్తి లేకపోతే జీవనాధారం లేదు అలా ఒక రోజు కాదు వారం కాదు సంవత్సరం కాదు దాదాపు పాతక ముప్పై సంవత్సరాల పాటు ఆ సైకిల్ మీదే తిరుగుతూ రోజుకి ముప్పై నుంచి నలభై మైళ్ళు చప్పున ఆయన సైకిల్ తొక్కుకుంటూ వైద్యం చేస్తూ వచ్చారు అందుకే ఆ సైకిల్కే ఆయనకి ఉన్న సంబంధం ఎలాంటిదంటే కడుపున పుట్టిన పిల్లలకే ఆయనకి ఉన్న సంబంధం ఎలాంటిది అనమాట అంటే ఆయనకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు అనమాట కూతురు పెళ్లి చేశాడు కొడుకులు మాత్రం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దొరికిన ఉద్యోగాల్లోనే స్థిరపడ్డారు పెద్దవాడి మూర్తి రెండోవాడు కృష్ణ ఈ కృష్ణ పెళ్ళం పిల్లలతో ఒరిసలో ఉన్నాడు రెండోవాడు మూడోవాడు చలపతి ఆయనకి ఇంకా వివాహం కాలేదు మూడు గదులు నా చిన్న ఇంట్లో మూర్తి భార్య ఇద్దరు పిల్లలు సీనియ దంపతులు చలపతి ఇంతమంది ఉండేవారు ఆ ఇంట్లో చ సామాను మనుషులు ఎప్పుడో ఏదో ప్లాట్ఫారం మీద ఉన్నట్టే అనిపించేది కానీ ఏ రెండు మూడు నెలలకు ఒకసారి మూర్తికి ఇంక చిరాకు వచ్చేసేది ఏంటి ఇంటి ఎప్పుడు చూసినా ప్లాట్ఫారం మీద బతుకుతున్నట్టుంది అని చెప్పి చిరాకు వచ్చి ఇల్లు సర్దడం మొదలుపెట్టేవాడు ఆ సర్దుతుండగా అతనికి సైకిల్ వేస్ట్ అనిపించేది అన్నిటి ముందుగా ఎవరికి ఉపయోగం లేని ఆ సైకిల్ మీదనే ఆయన దృష్టి పడేది ఎప్పటికప్పుడే ఆ సైకిల్ తీసి ఏ పాత సామాన్లు కొట్లోనో పరేయాలి అని భావిస్తూ ఉండేవాడు మూర్తిలు సర్దినప్పుడల్లా ఆ మాట అన్నప్పుడల్లా తండ్రి ఏమనేవాడు అదొక్కటే అడ్డం వచ్చిందా అని చెప్పి సేనయ్యారి కోపం వచ్చేది ఈ రోజు ఆ సైకిల్ ఎవరికి ఉపయోగపడని మాట నిజమే కానీ ఒకప్పుడు అది తమ అందరికీ కూడా జీవనాధారంగా ఉండేది ఆ పల్లెటూరులో ఆనాడు ఆ సైకిల్ కనుక లేకపోతే ఏమయ్యో అని చెప్పి ఎంతో ఆప్యాయంగా ఆ సైకిల్ని నిమ్ముకుంటూ సైకిల్కి వేసి చూశాడు సీనయ్య అంటే సైకిల్కి ఆయనకి అంత అవినాభావ సంబంధం ఏర్పడిపోయిందనమాట మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు